సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇస్తారు ఉంది. రామగుండం సిపి నేతృత్వంలో ఆహ్లాదకరంగా ముస్లింలకు ఇస్తారు ఉంది. రామగుండం కార్పొరేషన్ లో విలీనం చేస్తే ఊరుకోం. గ్రామస్తులు జేఏసీ శ్రేణులు. కోరికం సీనియర్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇస్తారు ఉంది. టాస్క్ ఫోర్స్ టీం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో 153,675 రూపాయల భారీ గుట్క నిల్వలు పట్టివేత. అక్రమార్కుల గుండెల్లో గుడులు లోపిస్తున్న టాస్క్ ఫోర్స్ సిఐ రాంబాబు. సిఐ రాంబాబు ఇన్వెస్టిగేషన్ కు సామాన్యుడు సెల్యూట్. అన్వేషణ విభాగం కార్మికులు చేస్తున్న సమ్మె 9వ రోజు చేరింది. టీఎంటీసీ నాయకులు మద్దతు పలికారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ పండుగను ముస్లిం సోదరులు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటూ సోమవారం స్థానిక ఆర్కే గార్డెన్ లో ముస్లిం సోదరులు ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన అనంతరం సిపి దుగ్గల్ మాట్లాడారు. రామగుండం కమిషనర్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సిపి దుగ్గల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ మాసంలో ముస్లింలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రోజాలో ఉండడం అభినందనీయమన్నారు. హిందువులు సైతం ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి స్నేహభావాన్ని చాటుకుంటున్నారని అన్నారు. ఇందువల్ల భావం ఏర్పడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా తమ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేసేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్, మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్ రావు, ల్యాండ్ ఆర్డర్
డీసీపీ రవికుమార్, ఏసీపీ రక్షితకేమూర్తి, ట్రైన్ ఎస్పీ రమేష్ చంద్ర, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లింలతో కమిషనర్ సిపి దుగ్గల్ మవ చేశారు. కుందనపల్లి, లింగాపూర్ గ్రామాలను రామగుండం కార్పొరేషన్ లో విలీనం చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆ రెండు గ్రామాల ప్రజలతో ఏర్పడిన జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ధర్నా అనంతరం కార్యాలయంలో కమిషనర్, మేయర్ లేకపోవడంతో కార్యాలయంలోని మేనేజర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చేరుకున్న ఆ గ్రామాల ప్రజలు గ్రామాల విలీనం చేసే ప్రక్రియ నిలిపివేయాలని, మా గ్రామాలు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండాలని, ఎలాంటి పరిస్థితుల్లో కార్పొరేషన్లో విలీనం చేయవద్దని ఎమ్మెల్యే సోమన్ సత్యనారాయణ మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల విలీనం విషయంలో ప్రభుత్వంతో మాట్లాడదని హామీ ఇచ్చారు. ఆర్టికల్ 21 ప్రకారం, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, గ్రామ ప్రజల మెజార్టీ తీర్మానం లేకుండా చేయరు. ఎమ్మెల్యే గారు కూడా మేము గతంలో కలిసినప్పుడు కూడా పాజిటివ్గా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది సార్. దాంట్లో భాగంగానే సుమారు 1,000-1,200 మంది ఉపాధి హామీ లబ్ధిదారులు వీళ్ళందరూ సార్. మనం ఒక గతంలో కుందరపల్లి, లింగాపూర్ రెండు కూడా ఎన్టీపీసీకి భూ నిర్వసిత గ్రామం కుందరపల్లి, లింగాపూర్ ఏమో సింగారేణికి భూములు కోరుకోవడం జరిగింది. రైతులు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా ఉపాధి కూలీలుగా మారడం జరిగింది. ఈ ఒకవేళ వీళ్ళు వస్తే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గొర్రెల పంపిణీ కానీ, తర్వాత కులాలకు సంబంధించినటువంటి పథకాలు కానీ, అదేవిధంగా గ్రామాలకు సంబంధించిన పథకాలు కానీ, ఎడ్యుకేషన్ విషయానికి వస్తే రూరల్కు మొదటి ప్రయోజనం ఉంటుందని తమకు తెలియదు కాదు. కాబట్టి వీళ్ళందరి పక్షాన మేము మిమ్మల్ని సవినయంగా కోరుతా ఉన్నాం సార్. దీనికి సంబంధించిన గౌరవ మంత్రి కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి వచ్చినటువంటి ఏజెన్సీని నిలిపివేసి ఈ రెండు గ్రామాలు గ్రామ పంచాయతీగా ఉండేలాగా, ఈ ఏదైతే కొందరు అవకాశవాదులు రాజకీయ వాళ్ళు చేసేటువంటి కుట్రం తిట్టుకుంటే విధంగా మీరు మా పక్షాన ఉండాలని చెప్పే విధంగా మీరు చేయాలని చెప్పి వీళ్ళందరి పక్షాన చేతులు చేయాలని సవినయంగా కోరుతాం. ఇది తీర్మానం ఇవ్వకుంటే చేయకూడదు. ఈ ఆర్టికల్ ఆర్టికల్ అన్ని ఆర్టికల్స్ సూపర్సీడ్ అయిపోతాయి. ఎప్పుడైతే ఒకసారి శాసనసభ లోపల గ్రామాల నిర్ణయం అయిపోయి ఆ గ్రామాలు శాసనసభ లోపల పాస్ అయిపోతే దాన్ని చేయడం అంత ఈజీ అనే పని కాదు. ఈరోజు ఒకటి మీరు గుర్తించాలి, మీ దగ్గరకు వచ్చినా కూడా చెప్పాను నేను, లింగాపూర్లో మాట్లాడాను నేను. ఈరోజు అందరికంటే ఎక్కువ తక్కువ గ్రామాలు అనే మనయే. వెనకలపల్లి గ్రామం దూరం ముందుకు వచ్చాం, ఆ వార్డు దగ్గర ఉండే కనుక మొత్తం గ్రామం తీసేస్తే ఆ పక్కన పెట్టింది. అట్లా సింధీలో కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యింది. సింధీలో చాలా గ్రామాలు 10-15 గ్రామాలు ప్రపోజ్ చేస్తే చాలా గ్రామాలు తగ్గించాడే అధికారులు ఇలా కన్విన్స్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ఆర్డర్ ఇస్తుందో దాని ప్రకారం అధికారులు కూడా పనిచేస్తారు. వీలైనంత వరకు మీకు ఉపాధి హామీ పథకం కింద ఏదైతే అడ్వాంటేజ్ ఉందో అది చాలామందికి వచ్చేటట్టుగా చూస్తారు. అట్లా చూసుకుంటే వీళ్ళ కరీంనగర్ చూసుకోండి, 23 గ్రామాలు ఉన్నాయి. అట్లా చాలా మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో చాలా గ్రామాలు ఉన్నాయి. అతి తక్కువగా అయింది మన దగ్గర. దీంతో కూడా ఇంకోటి ఏమిటంటే లింగాపూర్ అనేది పూర్తి కార్పొరేషన్ లోపలే ఉంది. మధ్యన కార్పొరేషన్ లింగాపూర్ చుట్టుపక్కల అంతా కూడా కార్పొరేషన్ ఉంది. అయినా ఇప్పటికి 2 సార్లు అయిపోయింది, 2 సార్లు ఆపడం. కానీ ఈసారి ఉన్న రూల్ ప్రకారం ఆపడం కష్టమైంది, ఆపలేకపోయినా గెజిట్ పాస్ అయ్యింది. అయినా కానీ నేను కలెక్టర్ గారికి రిప్లై చేస్తున్నాను, మీరు కొంచెం ప్రపోజ్ చేసి పంపించండి. ఎప్పుడైనా మీకు హైదరాబాద్లో మీటింగ్స్ అయినప్పుడు ఆ మీటింగ్ లోపల ఏ కొంచెం అవకాశం ఉన్నా కానీ ఈ కొన్ని గ్రామాలు తగ్గించుకునేటప్పుడు ఏదైనా చర్చ జరిగితే మన గ్రామాలు కూడా ఇనిషియేట్ చేయండి. ఎందుకంటే ఇద్దరు కేసీఆర్ గారు అధికారులతో ఎక్కువ చర్చిస్తారు. దీంట్లో కూడా అన్ని రావాల్సిన డిసిషన్స్ అన్నీ అయిపోయినాయి. మీకు ఎవరైనా ఇక్కడ లేదు కనుక వీలు కాదు, అక్కడ లేదు కరెక్ట్ కాదండి. ఎందుకంటే శాసనసభ అన్నిటి మించింది. శాసనసభ కొంత కోర్టు కూడా పోతున్నాం, కాంగ్రెస్ పార్టీ కోర్టు మూవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. దాంతో కొంత ప్రక్రియ ఆగిపోవచ్చు కానీ పర్మనెంట్గా పోదు. దీంతో మళ్ళీ ఏదైనా గ్రామాలు కలపాలంటే మళ్ళీ శాసనసభలో పెట్టాలి. అటువంటి ఏదైనా ప్రపోజల్ జరుగుతుంటే అప్పుడు మన ఊళ్ళు కూడా తప్పకుండా శాసనసభలో మళ్ళీ పెట్టేటట్టుగా ప్రయత్నం చేస్తాను. రామగుండం నియోజకవర్గంలో రామగుండం కార్పొరేషన్ నందు కుందనపల్లి, లింగాపూర్ గ్రామాలు విలీనం చేయాలనే ఆలోచన వేసి గెజిట్ కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో గెజిట్ కూడా తీసుకొచ్చారు. గ్రామ ప్రజలందరూ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం, విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం అని ప్రజలందరూ కోరితే కూడా మరి ప్రభుత్వం ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం తీవ్రంగా గ్రహించదగ్గ విషయం. బంగారు తెలంగాణ అంటే కాంక్రీట్ తెలంగాణ కాదు,
ఈరోజు దేశంలో పట్టుదొమ్మలు, పల్లెటూర్ల పట్టుదొమ్మలు పచ్చదనం అంట కానీ నిజాయితీ నిజాయితీకి నిలువుటద్దాలు లేకపోతే చక్కటి వాతావరణం మరి జీవన ప్రమాణాలు ఇప్పుడే పెరుగుతున్న దశలు ఏదైనా ఉంటాయంటే పల్లెటూర్లు ఈ పల్లెటూర్లను నాశనం చేసి కాంక్రీట్ వ్యవస్థలు కలిపి మరి పూర్తి స్థాయిలో పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళ జీవన విధానాన్ని అదలాకుతలం చేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒకటే గమనించాలి, ఎన్టీపీసీ ఎఫెక్టెడ్ విలేజ్ గా కుందన్పల్లి ఉంది, సింగరేణి ఎఫెక్టెడ్ విలేజ్ గా మరి లింగాపూర్ ఉంది. రెండు గ్రామాలు కూడా ఎప్పుడు ఏ ప్రజాప్రతినిధులు వాళ్ళ దర్జాలకు విలాసాలకే వాడుకున్నారు కానీ ఎవరు గ్రామ అభివృద్ధికి ఉపయోగపడలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ పార్టీ ప్రభుత్వమైనా పట్టించుకోలేదు. ఈరోజు తెలంగాణ వచ్చింది మా గ్రామాల అభివృద్ధి ఎందుకంటే తిరిగి కార్పొరేషన్ల విలీనం చేసి గ్రామ ప్రజల జీవన ప్రమాణం ఇక్కడ కార్పొరేషన్ జీవన ప్రమాణం ఇక్కడ ఈ కనీసం గుర్తారు కానీ ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ఉండడం నిజంగా సిగ్గుచేటు. సింగాపూర్ రెండు గ్రామాలకు సంబంధించినటువంటి రామగుండం కార్పొరేషన్ లో విలీనం చేయాలనేటువంటి ప్రక్రియను నిలిపివేయాలని చెప్పి బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని చెప్పి రెండు గ్రామాల జేఏసీ ఆధ్వర్యంలో మూడు దీక్ష కార్యక్రమం అనంతరం ఉద్యమంలో భాగంగా ఉద్యమ దశలో భాగంగా ఈ రోజు రామగుండం కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి గౌరవ కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగింది. తదనంతరం ఆర్టీసీ చైర్మన్ రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు సోమారం సత్యనారాయణ గారు కూడా ఈ రోజే కలిసి ఆయన కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరు మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విషయాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలోనే ఎన్టీపీసీకి సింగరేణికి భూములను కోల్పోయి రైతులుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ కూలీలుగా మారిరు. సరే కూలీలుగానైనా మేము బతుకు జీవుడా అంటూ రికార్డు గారి డొక్కారని బిలో పవర్టీకి లోవల ఉన్నటువంటి జనులందరూ కూడా ఏదైతే లబ్ధిదారులుగా ఉన్నారో ఉపాధి హామీ పథకంలో లబ్ధిదారులు ఉన్నటువంటి ప్రజల మీద మూలియ నక్క మీద తాటిపండు పడ్డటువంటి చందంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి భారం మోపడం జరిగింది. బంగారు తెలంగాణలో గ్రామాలు బాగుపడతాయంటే కార్పొరేషన్ అటువంటి మహమ్మారి కూరల్లో చిక్కించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ప్రజల ప్రజాభిష్టం నిర్ణయం మేరకే గతంలో ఏ విధంగా 4 కోట్ల ప్రజలు కోరుకుంటే తెలంగాణ ఇచ్చారో ఇవాళ రెండు గ్రామాలు మా గ్రామ పంచాయతీలో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఉద్యమ నాయకులుగా ఉద్యమం తెలిసిన నాయకులుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రులను అదేవిధంగా రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తా ఉన్నాం. ఈ విషయంలో కనుక మీరు వెనక్కి తగ్గకపోతే పలు దశాలుగా ఉద్యమాలు చేసి అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడించడానికైనా వెనకాలమని చెప్పి రెండు గ్రామాల జేఏసీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మా గ్రామము ముక్తార్ చేస్తారని మాకు అందరూ పైరుపు చేస్తారు. మేము పైరుపు చేసిన కానీ మాకు గ్రామ పంచాయతీ ఉండాలని మేము కోరుకుంటాము. మాకు ఏం పనులు లేవు. మేము వందల పని చేసుకుని అన్నగా బతుకుతాం. వారానికి 500 రూపాయలు అత్త మా పిల్లలకు పొట్ట వేసుకుంటామని మేము ఆశపడి ఇంట్లో పని చేసుకున్నాం. చేసుకుంటే మాకు ఇప్పుడు మున్సిపాలిటీ చేస్తారని మాకు వాళ్ళు వీళ్ళు అందరూ బెదిరిస్తారు. మమ్మల్ని బెదిరిస్తే ఇంకా బెదిరిస్తే కూడా మేము ఇంక పెద్ద పెళ్లి పోయే కార్యక్రమం జరిగింది. జరిగితే కూడా మాకు మీకు గ్రామ పంచాయతీ ఉన్నదమ్మా, మీకు మున్సిపాలిటీ కాలేదని కూడా అక్కడి నుంచి కూడా మేము పంపించారు. అక్కడి నుంచి పంపించినా కానీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ కూడా రావడం జరిగింది. మా గోవర్గానికి ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే గారికి అయితే అత్యవసరంటే అయిందమ్మా మున్సిపాలిటీ అయింది, మేము చేసే ప్రయత్నం నేను చేస్తే కానీ మున్సిపాలిటీ అయితే ఇప్పుడు అయిందమ్మని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారు చెప్పిన లోపలి కోటి కూడా ఎమ్మెల్యే కలెక్టర్ అమ్మ కూడా ఎందుకమ్మా మీకు మెడల్ మాకు ఇచ్చారు కదా, మేము 5 మందిని గ్రామ పంచాయతీ ఇస్తాను, మేము మున్సిపాలిటీ కానిస్తలేం మేము, మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నారు కూడా కలెక్టర్ అమ్మ కూడా మొదటి చెప్పింది. దాని దాని నుంచి మళ్ళీ ఇంటికి వచ్చినాం మేము కలిసి అక్కడి నుంచి కూడా 5 సార్లు కూడా మేము సర్పంచం చెల్లెల వారికి కూడా వచ్చినాం. ఇంకా మేము ఎక్కడ మా కష్టం చేసుకోవచ్చు మా ఊళ్ళో మాకు కుప్పలు ఇరుగుతే కుప్పలు ఇరుగుతే కుప్పలు మాకు ఎక్కడ ఏం పనులు లేవు. మమ్మల్ని పనులు చెప్పేటంటాయి పావులు వస్తాయి అన్ని వచ్చి మమ్మల్ని బెదిరిస్తాయి. మా పిల్లలు చదువుకుంటామంటే కూడా మా దగ్గర ఏం లేకుండా అయితే 100 పనులు ఉంటేనే బాగుతాను నేను చూస్తాను. మళ్ళీ ఓపెన్ కాస్ట్ కూడా మాకు పిల్లలు ఏం పనులు లేకుండా చేసిన మాకు మాకు భూములకు పైసలు ఇవ్వలేదు, మాకు కనీసాలకు ఫ్రీ డబ్బులు కూడా ఇవ్వలేదు. మాకు మేము అన్ని ఓపెన్ కాస్ట్ ఉంచినట్టు ఇప్పుడు మున్సిపాలిటీ ఉంచుకోవడానికి మాకు ఇష్టం ఉంచుతారు. ఈ కార్యక్రమంలో జేఏసీ శ్రేణులు పెండాల మహేష్, కన్నూరు సతీష్ కుమార్, గంగారపు వెంకటేశం, చంద్రమౌళి, చంద్రయ్య, కవిత, రాములు, పల్లికొండ రాజమ్మ, సరళతో పాటు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరికి గంగానగర్లోని మసీదులో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోరికల చంద్ర ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఈ సోమవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోరికల చంద్ర మాట్లాడుతూ
కఠినమైన రంజాన్ ఉపవాస దీక్షలను చేస్తున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నానని అంటూ మాట్లాడారు. ముస్లిం సోదరులందరితో కలిసి ఈరోజు ఇష్టాంతంలో పాల్పడాలనేటువంటి ఆలోచన కొద్ది కోక్షణమైనటువంటి జాగ్రత్త గారిని చెప్పిన వెంటనే ఈ యొక్క ఇష్టాలను ఏర్పాటు కమిటీ సభ్యులకు హాజరైనటువంటి ముఖ్యులందరూ కూడా ఇదే కోరుకునేటువంటి అంశాలు చాలా సంతోషం. ఈ యొక్క మాట్లాడుతున్న రామగుణ ప్రాంతం అంతా కూడా కులవ్యక్తంగా మతవ్యక్తంగా అందరూ కూడా కలిసికట్టుగా జీవించేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క ప్రాంతం బాధపడాలి, అందరం అందరంలాగా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా కోరుకునేటువంటి సమాజంలో ఈ యొక్క రామగుణ ప్రాంతం పంపుతున్నటువంటి సమాజం అలా జీవనంలోని ఈ యొక్క పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఉపవాస దీక్షను చేస్తున్నటువంటి ఉపవాస దీక్షలో పాల్గొంటున్నటువంటి ముస్లిం సోదరుల కుటుంబాలన్నీ కూడా బాగున్నారని ఈ యొక్క సందర్భంగా మన పూర్తిగా కోరుకుంటాము. అదేవిధంగా వీరందరూ కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం వీరందరూ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని మేము గుర్తు చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ యొక్క పాఠం బాగుపడుతుంది, అందరికీ కులాలకు మతాలకు అందరికీ కూడా వాళ్ళు బాగుంటుందని చెప్పి చెప్పినటువంటి విధంగా ఈరోజు కేసీఆర్ గారు అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించినటువంటి సేవల కోసం అన్ని అభివృద్ధి పరంగా కనిపిస్తున్నారు. ప్రత్యేకంగా ఈరోజు ముస్లిం సోదరులకు ఈ యొక్క అందరం సందర్భంగా అందరూ కేసీఆర్ గారికి ఇవ్వడం కాకుండా ప్రత్యేకంగా ఇద్దరు ఇవ్వాలని ఆనాడు ముస్లిం సోదరులు ఏదైతే ప్రచారం ఇచ్చినటువంటి నివేదికలు ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యుల మైనార్టీ నాయకుడు జావేద్ పాషా, టీఆర్ఎస్ సీనియర్స్ నాయకులు టెడర్ శంకర్ గౌడ్, అల్ల మైలయ్య, కేశవ గౌడ్, తొక్కుల రమేష్, ఇరుగుల శ్రావణ్, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోలియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చ
చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రయ్యి రయ్యి మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారి. చలో 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 చిక్కిం చక్క చికిం చిప్పిరి చికిం చక్క చికిం చిప్పి చికిం చక్క చికిం చిప్పిరి చికిం చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. కుమరంభీం ఆశ్వగా జిల్లాలోని కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ కల్మేశ్వర్ సింగ్ అవార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏ రాంబాబు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీ జరపగా 153,693 రూపాయల విలువగల నిషేధ గుట్కాను విలువలను పట్టుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఏ అల్లం రాంబాబు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్ వెంకటేశ్వర్లు కలిసి సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పట్టణంలో విస్తృత తనిఖీలు జరపగా మహమ్మద్ వసీం కిరాణ్ షాప్ లో సుమారు 113,364 రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. సంగం బస్తీలో ఉండే బుసా నవీన్ ఇంటిలో 29,985 రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, 750 రూపాయలు విలువ చేసే 15 కిలోల బెల్లం పట్టుబడింది. ద్వారక నగర్లోని రామగిరి మాంధవ్ షాప్ లో సుమారు 4,485 రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, ఇర్ఫాన్ నగర్ కు చెందిన ఎండి షాబీర్ ఖాన్ షాప్ లో సుమారు 1100 విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తదుపరి విచారణ నిమిత్తమై కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఈ ఆకస్మిక దాడులు జరపడం వల్ల బడ వ్యాపారులు, అక్రమార్కులు, అవినీతి భరితం పడుతున్న సీఏ రాంబాబు టీం కు స్థానికులు, యువత కృతజ్ఞత తెలుపుతూ మీరు మరింత ముందుకు సాగేలా ప్రోత్సహిస్తున్న తీరు ఈ జిల్లాలో బాగా వీక్షించానని కొనియాడుతున్నారు. జిల్లాలోని కాగజనగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గుట్కా అంటున్న సమాచారం మేరకు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను మరి మా టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్ వెంకటేశ్వరరావుతో సంయుక్తంగా ఈ గుట్కా షాప్దారులపై మేము దాడి చేశాం. ఇందులో మహ్మద్ వసీం అని చెప్పి మార్కెట్ ఏరియా దీని దగ్గర 113,364 రూపాయల గుట్కా షిఫ్ట్ చేస్తున్నాము. అదేవిధంగా తాడూరి సతీష్ అని చెప్పి ఇతను 7,010 రూపీస్ 1 రూపీస్ గుట్కా షిఫ్ట్ చేశాం. అదేవిధంగా రామగిరి నామదేవ్ అని చెప్పి ఇతని దగ్గర 4,488 రూపాయలు షిఫ్ట్ చేశాం. అదేవిధంగా మసబీర్ హుస్సేన్ సాబీర్ హుస్సేన్ ఇతని దగ్గర 1100 రూపాయల గుట్కా, అదేవిధంగా బుస్సా నవీన్ అని చెప్పి ఇతని దగ్గర 23,000 రూపాయల గుట్కా, మొత్తం కలిసి 150,000 సుమారు గుట్కా వస్తువులు షిఫ్ట్ చేశాం. తదుపరి విచారణ నిమిత్తం కాగజనగర్ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి విచారణ నిమిత్తం అప్పగించారు. ఈ చుట్టుపక్కల ఎలాంటి గుట్కాలకు సంబంధించిన ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలు కనుక ఉన్నట్టయితే మా టాస్క్ ఫోర్స్ టీమ్ సెరవాన్ నంబర్ 9000906208 సమాచారం ఇవ్వండి. ఈ వివరాలు గుప్తంగా ఉంటాం. ఇట్లో టాస్క్ ఫోర్స్ టీమ్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి అన్వేషణ విభాగం కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యల సాధనకై నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మె నేటికి 9వ రోజుకు చేరింది. సమాన పనికి సమాన వేతం ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని, అయినా కూడా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సింగరేణి అన్వేషణ విభాగం కాంట్రాక్ట్ కార్మికులు స్కిల్డ్ కార్మికులుగా ప్రకటించాలని, సమాన వేతనం ఇచ్చి డ్యూటీలో ప్రమాదం జరిగితే వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం సమస్యలను పరిష్కరించిన ఎడల కార్మికుల తరఫున పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఎక్స్పొరేషన్ విభాగంలో ప్రధానంగా సింగరేణికి గుండెకాయ లాంటిది ఎక్స్పొరేషన్ డిపార్ట్మెంటు, ఇందులో అతి తక్కువ కార్మికులు పర్మనెంట్ వాళ్ళు ఉంటే మెజార్టీ కార్మికులు కాంట్రాక్ట్ లేబర్లు కార్మికులకు కొనసాగుతున్నారు. దాదాపు 300 మంది కార్మికులు 20 ఏళ్ళుగా సింగరేణిలో అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. మరి వాళ్ళ శ్రమతోటే ఇవాళ సింగరేణి తలమానికంగా మరి కోల్పెట్టు విస్తరిస్తున్నది. గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, కార్మికుల సంఖ్య పెరగడం కావచ్చు,
దేనికైనా ఇవాళ సింగరేణి ఎక్స్పోరేషన్లో కాంట్రాక్టుల కార్మికులే ప్రధాన కారణం. అలాంటి ప్రధాన కార్మికులు నిత్యం అత్యల్ప వేతనాలు నెలకు 6,000 జీతంతో ఇవాళ బతుకుతున్నారు అంటే అంత నికృష్టమైన పరిస్థితి దేశంలో ఎక్కడ కూడా తాండవిస్తలేదు. మరి ఓ నీకు సర్వీస్ దగ్గర పడుతున్నది, చాలని వేతనాలు, సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కోర్టు తీర్పిచ్చినా కూడా ఇవాళ సింగరేణి యాజమాన్యం ముండిగా వ్యవహరిస్తూ ఇవాళ యూనియన్లు ఏదో అక్కడక్కడ కొంత మద్దతు ఇచ్చినా కూడా ప్రధానంగా ఇవాళ యూనియన్ల యొక్క అసమర్థతతోటి మాత్రమే ఈ ఎక్స్పోరేషన్ కార్మికులకు అన్యాయం జరుగుతున్నది. సమ్మె ఇంకా విస్తరణ చేయడానికి మా కార్మికులు ముందుకు రావడానికి కోరుకుంటున్నారు. ఈ సమ్మెను సింగరేణి అధికారులు కానీ యజమాన్యం కానీ సేండి కానీ ఎవరు కానీ మా ఎక్స్పోరేషన్ జీఎం గారు కానీ ఎవరు కూడా స్పందించట్లేదు. స్పందించి తొందరగా మా కడుపు నింపాలని మా కార్మికులందరూ కోరుకోవడం జరుగుతుంది. లేకుంటే సింగరేణి యజమాన్యం మెడల్ వంచైనా మేము పోరాటాలకు దిగవలసి వస్తుందని మేము కోరుకోవడం జరుగుతుంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అక్షయ టిఫిన్ సెంటర్లో ఒక వ్యక్తి భోజనం చేస్తుండగా కర్రీలో చనిపోయిన ఎలకపిల్ల గణేశునితో హోటల్లో గలావరయ్యింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ సుబేదార్లోని అక్షయ టిఫిన్ సెంటర్లో రమేష్ అనే వ్యక్తి భోజనం చేస్తుండగా కర్రీలో చనిపోయిన ఎలకపిల్ల రావడంతో హోటల్లో అందరూ నిర్గంతపోయారు. దీనిపై హోటల్ యాజమాన్యం అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీనిపై బాధితుడు ఫుడ్ ఇన్స్పెక్టర్కి సమాచారం అందించాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రం ఎవే ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని వాగు ఉప్పొంగి సుమారు గంటన్నర పాటు రాకపోక నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఈ వాగుపై ఉన్న పురాతన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మిస్తున్నందున పక్క నుండి మట్టితో అప్రోచ్ రోడ్డు నిర్మించారు. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వాగు ఉప్పొంగి అప్రోచ్ రోడ్డుపై భాగం నుంచి ఉధృతంగా నీరు ప్రవహించడంతో మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల మధ్య రాకపోక నిలిచిపోయాయి. దీంతో ఎస్ఐ తహసీనుద్దీన్ ఈ వాగు వద్దకు చేరుకుని తన సిబ్బందితో ఎలాంటి ప్రమాదం లేదు జరగకుండా తగిన చర్యలు తీసుకుని ప్రయాణికులను దాటించగా వారు ఊపిరి తీర్చుకున్నారు.